చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను స్థానిక వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం మెదకేరియ ఆసుపత్రికి తరలించారు. చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండడంతో విషయం తెలుసుకున్న స్థానిక పిఎస్సిఏ చైర్మన్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పవన్ గౌడ్ గ్రామస్థు పాఠశాలకు చేరుకుని పాఠశాలలో జరిగిన సంఘటనను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి మరింత మెరుగైన వైద్యం కోసం మెదకేరియ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో 135 మంది విద్యార్థులు భోజనం చేయగా వారిలో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల నుంచి విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో పాఠశాలలో పడుకున్నారని తెలిపారు. గ్రామంలోని ప్రైవేటు వైద్యుల మధ్య వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మెదకేరియ ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. మధ్యాహ్న భోజనము తిన్న తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విద్యార్థులు ఒక 16 మంది వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి రావడం చెప్పగానే మాకు హెడ్ మాస్టర్ సార్ కాల్ చేయగానే పూట ఓటిన పోయి స్కూల్కి పోయి ఆ విద్యార్థులను శంకరంపేట హాస్పిటల్ తీసుకుపోయేసరికి అక్కడ ఎవరు లేరు, అక్కడ లేకపోయేసరికి మెదక్ ఏరియా హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసినాము. వాళ్ళకి ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి అందరికీ గ్లూకోజులు పెట్టి డాక్టర్ గారు చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గిరి మాట్లాడుతూ పాఠశాలలో 135 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడం జరిగిందని, వారిలో కొంతమంది విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలకు గురై అస్వస్థతకు గురయ్యారని, వారికి గ్రామంలో ఉన్న ప్రైవేటు వైద్యుడితో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం చేయించామన్నారు. అనంతరం మెదకేరియ ఆసుపత్రికి విద్యార్థులను తీసుకురావడం జరిగిందని, మధ్యాహ్న భోజనం తర్వాతే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఒక్కసారిగా 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో భయాందోళనకు గురయ్యామని తెలిపారు. మెదక్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల శాఖ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. 135 మంది ప్రెసెంట్ అయ్యారు. దాంట్లో 135 మంది మీల్స్ తీసుకున్నారు. దాంట్లో అస్వస్థతకు గురైన వారు ఒక 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని నేను మా చైర్మన్ గారికి తెలియజేయడంతో సర్పంచ్ గారు అండ్ చైర్మన్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళ ముగ్గురు స్థానిక వైద్యం తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించిన తర్వాత శంకరపేట పిహెచ్సికి సమాచారం ఇవ్వడంతో వారు అందుబాటులో లేరన్న కారణంతో వాళ్ళు అందుబాటులో లేని సార్ మీరు మెదక్ తీసుకెళ్ళండి అంటే ఇమీడియట్ గా వారిని మెదక్ తీసుకుని రావడం జరిగింది. మొత్తం అయినోళ్ళు ఎంతమంది? అయినోళ్ళు కాదు, ముగ్గురు అయితే సీరియస్, ఒక ముగ్గురు అయితే సీరియస్. మిగతాలు జర మబ్బుగా ఉన్నారు కానీ ముగ్గురు అయితే సీరియస్. ఎక్కడ ఏ హాస్పిటల్స్? మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్స్. పోయి కానీ మంచిగా తిన్నారట, తిన్నాక 2 సార్లు మాకు తీసుకురట. మాకు చేసుకుంటే ఆయన అనుకుని ఇక మా పిల్లలు వస్తారా మేము అనుకున్నాం. వరకల్లా ఆడ స్కూల్ వైపు అనుకున్నాం. ఏంటంటే 2 సార్లు కక్కునే బాబు కడుపు మాత్రం ఇస్తున్నారు. తర్వాత మాకు ఇంటిమేషన్ సమాచారం అందడం మేము వచ్చాము. అక్కడ ఊళ్ళో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు చూపించినప్పటికీ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, ఎంపీసీ గారు మళ్ళీ అడిగి ఇంకేమన్నా ప్రాబ్లం ఉందేమని చిన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్ కొట్టి అక్కడ లేదు, అందుబాటులో లేదు. ఇక్కడ జిల్లా పరిషత్ హాస్పిటల్ స్కూల్ పోయారు, మధ్యాహ్నం ఇంటికి రాలేదు. మేము ఇంకా రాకపోయాని మేము మధ్యాహ్నం చూసే వరకల్లా స్కూల్లోకి పోయే వరకల్లా వండుకుర్రు, వాంతులు చేసుకుర్రు, కక్కొని బయలు చేశారు. మొత్తం అన్నందిన మొదగా ఇక కడుపు నొచ్చుకుంటా మూత్రం పోసిన మొదగా వాంతులు చేసుకోరు. అది పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఎట్లుందంటే ఇక అది భయం అవుతుంది. గ్లూకోజ్ ఎక్కుతున్నాయి, సార్లు పెట్టారు, గ్లూకోజ్ నడుస్తున్నాయి.